నిరుపేదలకు శుభవార్త అందించింది తెలంగాణ కేబినెట్. సుమారు 5.5 గంటల పాటు సమావేశమైన కేబినెట్ పేదలకు దీపావళి కానుకగా ఈ నెల 31న ఇందిరమ్మ ఇళ్లను కేటాయించనుంది. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్లను పేదలకు అందించనుంది. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ను రూపొందించామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. అటు ఏటూరు నాగారంను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. సమ్మక్క సారలమ్మ ట్రైబల్ వర్సిటీకి 211 ఎకరాలు అప్పగించాలని నిర్ణయించింది. మెట్రో రైలు మార్గాల విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నాగోల్, ఎల్బీనగర్, ఎల్బీనగర్, హయత్నగర్, ఎల్బీనగర్, శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకు ఆమోదముద్ర వేసింది. మరోవైపు నవంబర్ 30లోగా కులగణన పూర్తి చేయాలని నిర్ణయించింది. దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ ప్రకటించింది. 6000కు పైగా ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. స్పౌజ్, హెల్త్, మ్యూచువల్ పార్ట్నర్స్లో ఉద్యోగుల బదిలీలకు ఆమోదముద్ర వేసింది.